కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు విడుదల చేసిన మేనిఫెస్టోలో నిరుపేద కుటుంబానికి నెలకు 5,000 రూపాయలు తమ పాలన వస్తే ఇచ్చేలా ప్రకటించారని తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ రానున్నది దేశంలో కాంగ్రెస్ పాలనేనని అన్నారు. తిరుపతి ఇందిరా మైదానంలో మార్చి 1వ తేదీ సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ప్రధాన నాయకురాలు షర్మిలతో పాటు జాతీయ స్థాయిలో తమ కాంగ్రెస్ నాయకులు హాజరు కానున్నారని, ప్రజలంతా ఈ సభను దిగ్విజయం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపి, సావిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిని రాజధాని నగరం చెయ్యాలి అని చెప్పాను. అందరూ చప్పట్లు కొట్టారు. అనంతపురం జిల్లా వాళ్ళంతా ఎవరు వద్దని మాత్రం రాయలసీమలోనే ఉండాలి అని అంటే అటు కోస్తాంధ్ర వాళ్ళు కానీ, మరి ఉత్తరాంధ్ర వాళ్ళు కానీ, పలనాడు వాళ్ళు, డయాస్ పైన ఉన్న ప్రతి ఒక్కరూ దాదాపుగా ఆమోదం పలికారు. కాదు అనలేదు. ఒక ఆయన గోదావరి జిల్లాలోంచి ఒక పెద్ద నాయకుడు పళ్ళంరాజు కూడా అంటున్నాడు నాతో, నిన్న అన్నాడు రాత్రి డయాస్ పైన, నువ్వు చెప్పేది కరెక్టు అని. పక్కనే బాబిరాజు ఉన్నాడు. బాబిరాజుని అడిగాను, నువ్వు తిరుపతిని సపోర్ట్ చేస్తావా లేదా అని. నేను తప్పకుండా ఆయన చేతిలో చెయ్యేశాడు. అందరికీ ఆమోదయోగ్యం, ఆమోద ముద్ర ఉంది. తిరుపతిని రాజధాని నగరం చెయ్యాలి. చంద్రబాబు 14 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా రాయలసీమకు నువ్వు చేసింది 0. ఏం చేసావు? ఎందుకు తుళ్ళూరుకు తీసుకెళ్ళావు? నీ చేసిన తప్పును నేను ఏలెత్తి చూపిస్తున్నా చంద్రబాబు. నువ్వు చేసిన మహా తప్పును నేను ఏలెత్తి చూపిస్తున్నా ఈరోజు.